సుప్రీంకోర్టు తప్పు పట్టినా బాబు బుద్ధి మారలేదు, లడ్డు ప్రసాదంపై రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్ ట్వీట్. శ్రీవారి లడ్డుపై చంద్రబాబు దుష్ప్రచారం చేశారు, ఇంకా కట్టుకథల్ని ప్రచారం చేస్తున్నారంటూ మాజీ మంత్రి కన్నబాబు ఫైర్. కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో 100 హత్యలు జరిగాయి, బాబు సీఎం అయ్యాక మహిళలకు రక్షణ కరువైందన్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. తిరుమల శ్రీవారి అన్నప్రసాదంలో జరిగి కలకలం, భక్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. ఏపీలో చిన్నారులకు రక్షణ కరువైంది, మంత్రులు బాధ్యతలు మరిచి ఇతర విషయాలపై ఫోకస్ చేస్తున్నారంటూ మిథున్ రెడ్డి ఫైర్. సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్, అవినీతి ఆరోపణల్లో ఒక్కదానైనా రుజువు చేయగలవా అంటూ సవాల్, సోమిరెడ్డి అవినీతిపై ఎంక్వైరీ చేయాలంటూ డిమాండ్. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన, హోటళ్ల కరెంట్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే రాచమౌళి శివప్రసాద్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ ఆఫీస్. అనంతపురంలో ఎస్ఎఫ్ఐ విస్తృత స్థాయి సమావేశాలు, తల్లికి వందనం అమలు, ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని డిమాండ్. అనంతపురం జిల్లా రామగిరి మండలం మాదాపురంలో కూటమి నేతల దౌర్జన్యం, తన 5 ఎకరాల పొలాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించుకున్నారని బాధితుడు అల్లాబకాష్ ఆవేదన. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆటో డ్రైవర్లకు పోలీసులు అవగాహన సదస్సు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మహిళా ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. రాజమండ్రిలో శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై కార్మికుల నిరసన, జీతాల బకాయిలతో పాటు పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కప్పలదొరువులో బూడిద ట్రిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు, బూడిద రోడ్డు మీద పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికుల ఆవేదన. గుంటూరు జిల్లా తుళ్లూరు ఎంపీడీఓ ఆఫీసులో మహిళల న్యాయ విజ్ఞాన సదస్సు, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి పార్థసారథి, హైకోర్టు లీగల్ జిల్లా మెంబర్ భవిత హాజరు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల విశ్వనాథపురంలో డయేరియా విజృంభణ, గత 2 రోజులుగా గ్రామంలో 60 మందికి అస్వస్థత, అతిసారాతో 2 మృతి. సనాతన ధర్మం పేరు చెప్పి పవన్ కళ్యాణ్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, కూటమి నేతల దేవుడి పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న కమలాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రామాంజనరెడ్డి. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నిన్న రాత్రి హంసవాహనంపై విహరించిన వైకుంఠనాథుడు. ఇంద్రకీలాద్రిపై 4వ రోజు దసరా ఉత్సవాలు, నేడు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మవారు. విజయవాడ దుర్గమ్మకు ద్వారకా తిరుమల దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పణ, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో కెఎస్ రామారావు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు, 108 రకాల పిండి వంటలతో అమ్మవారికి మహానైవేద్యం సమర్పణ, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు. సోషల్ మీడియాతో అధికారంలోకి రాలేదు, చిల్లర పనులు చేస్తే చెర్లపల్లిలో చెప్పకూడదు తప్పదు, ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. ప్రజలనే కాదు దేవులను కూడా రేవంత్ మోసం చేశారు, బోగస్ మాటలు చెప్పి రైతుల్ని ఆగం చేశారంటూ కేటీఆర్ విమర్శలు. హైడ్రా ఆర్డినెన్స్కు తెలంగాణ గవర్నర్ ఆమోదం, చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల. హైడ్రా ఆగదు, మూసి ప్రక్షాళన చేసి తీరుతాం, ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న మహేష్ గౌడ్. రైతు రుణమాఫీపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా, మాజీ మంత్రులు కేసీఆర్, హరీష్లకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సవాల్. మూసి నిర్వాసితుల సమస్యలపై ద్విసభ్య కమిటీ, నిర్వాసితులతో సంప్రదింపుల బాధ్యత బట్టి పొన్నంకు అప్పగింత. మూసి నదిపై హైదరాబాద్లో రైతులతో కాంగ్రెస్ సమావేశం, మూసి రివర్ను ప్రక్షాళన చేయాల్సిందేనని నాయకుల డిమాండ్. ముస్లింలపై నరసింహానంద్ సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు, జైలుకెళ్లినా మార్పు రాలేదన్న అసదుద్దీన్ ఓవైసీ, కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సిపికి వినతి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ తండ్రి పురుషోత్తమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు బిగ్ షాక్, పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో నేషనల్ అవార్డు రద్దు చేసిన కమిటీ. ఫేక్ బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ కేసులో దర్యాప్తు ముమ్మరం, బొల్లినేని కృష్ణయ్య, ఆయన భార్య సుజాతపై సీసీఎస్లో కేసు నమోదు. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు, బతుకమ్మ పాటలకు నృత్యాలు చేసిన విద్యార్థులు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది, సంగెం మండలం ఎల్లూరులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి.
మహబూబ్నగర్ పట్టణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. వేడుకల్లో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ, స్థానిక ఎమ్మెల్యే సతీమణి, లక్ష్మీ ప్రసన్న. విశాఖ మాధవస్వామి ఆలయంలో దొంగతనం కేసును ఛేదించిన కంచరపాలెం, నలుగురు నిందితుల అరెస్ట్, 30 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి స్వాధీనం. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం బుద్దారెడ్డిగూడెంలో గంజాయి కలకలం. సింగముత్యం అనే వ్యక్తి ఇంట్లో 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. విజయనగరం జిల్లా రాజాం పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేసిన మద్యం సీసాల ధ్వంసం, 1215 మద్యం బాటిళ్లను ధ్వంసం చేశామన్న డీఎస్పీ రాఘవులు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం గొడ్లగూడెంలో గంజాయి ముఠా గుట్టినట్టు, 5 నిందితుల అరెస్ట్, 30 కేజీల గంజాయి స్వాధీనం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 65% పైగా పోలింగ్, 8 ఫలితాలు, పార్టీల్లో ఉత్కంఠ. జమ్మూకాశ్మీర్లో హంకు అవకాశం, హర్యానాలో కాంగ్రెస్కే మొగ్గు, ఎగ్జిట్ పోల్స్లో ఆసక్తికర ఫలితాలు. తెలంగాణలో రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ విఫలం, బూటకపు మాటలు నమ్మొద్దన్న ప్రధాని మోదీ. కోల్కతా జూనియర్ వైద్యుల నిరవధిక నిరాహార దీక్ష, జుడాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని ఆరోపణ. అయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్ కీలక నిర్ణయం, ఈ ఏడాది ఆన్లైన్ బుకింగ్ ద్వారానే దర్శనానికి అనుమతి, రోజుకు 80,000 మందికి మాత్రమే అనుమతి. హెజ్బుల్లాకు మరో ఎదురు దెబ్బ, నస్రల్లా వారసుడు సఫుద్దీన్ హతం, ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందినట్లు నిర్ధారణ. రేపు గ్వాలియర్లో భారత్ బంగ్లా మధ్య టీ20 మ్యాచ్, జట్టులో స్థానం దక్కించుకున్న రింకు సింగ్. నేడు మహిళల టీ20 వరల్డ్ కప్లో కీలక సమరం, పాకిస్తాన్తో తలపడనున్న భారత్, 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.